వచ్చేవరకు చేతులు పవిత్రమైన చేతులు ఎత్తండి అని రాసింది వాక్యంలో. కనుక చేతులు ఎత్తి ప్రభువుకి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
తండ్రి తనయు నీ ఎరిగినట్లుగా మంచి కాపరి నన్ను ఎరుగును. తండ్రి తనయు నీ ఎరిగినట్లుగా మంచి కాపరి నన్ను ఎరుగును. పేరు పెట్టి నన్ను పిలుచును, పేరు పెట్టి నన్ను పిలుచును, నాకు ముందు తాను నడచును, నాకు ముందు తాను నడచును. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరమతండ్రునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటివరకు నీ దాసుని నిలబెట్టుకుని మాతో చేటచాలముగా మాతో నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. లింగ వాక్యమే ఎవరూ మర్చిపోకుండా నీ వాక్య ప్రకారంగా, లింగ వాక్యవాన ప్రకారంగా మా ప్రవర్తించడానికి, జీవించడానికి పరిశుద్ధాత్మ పూర్తిగా చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన నీవు ఎలాగైతే ఈ సభలకు తీసుకుని వచ్చి ఉన్నారో ఈ ఆఖరి రోజు, అలాగే వారి ఇంటికి సురక్షితంగా మీరు తీసుకెళ్ళండి. మార్గ మధ్య అంతటా మీరు తోడై ఉండండి. ప్రభా మీ కృపా కనికరములో వాటిని మీరు ఆశీర్వించి దీవించి మహిమ పొందండి. దేవా ఈ యొక్క సభలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీ చిత్త ప్రకారంగా సభలు జరిగించారు. ఆశ్చర్యరీతిగా మీ సన్నిధిలో మేము ప్రార్థించినట్టుగానే ప్రభువా ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 5, 6, 7 తేదీలో జరగబోసిన సభల్లో మీ మహిమను కనపరచండి. మీ ప్రసన్నత చూచినట్లు, మీ వెలుగుని చూచినట్లు ఆ విధంగా గొప్పగా సభలను ఆశ్చర్యరీతిగా మీరు జరిగించండి. తండ్రపు తండములుగా అనేక మంది ప్రజలు, అనేక మంది గ్రామాల నుండి నీ సన్నిధికి రావడానికి, సభలకు రావడానికి కృప దయచేయండి. సభలకు కాబట్టి సమస్తమును మీరు దయచేయండి అని మేము ప్రార్థించినప్పుడు ఆయన అవన్నీ నీ కృపలో మాకు అనుగ్రహింపజేసి ఉన్నా సభలను ఎంతగానో ఆశీర్వాదం దీవునికనగా నీ వర్తమానమంతా నీ వాక్యంతో నింపామని ఆయన మీకు 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సభల ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంతో దీవెన ఆశీర్వదకరంగా ఎంతమందినో గ్రామాల నుండి ప్రేరేపించి ఈ సభలకు మీరు తీసుకొచ్చి ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు ఆశీర్వదించండి. అలాగే మా గ్రామ వెంకటాపురం గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. మా గ్రామ పాడి పడ్డని, పచ్చిబిడ్డలని, యవనస్తులని, వృద్ధులని, బాలుని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవచ్చుగా ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి, ఆశీర్వించి దీవించండి. యేసు నామమున ప్రార్థించాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభు కృపయు, పరిశుద్ధాత్ముడి యొక్క సహాసుతోడి కాపుదల కూడి వచ్చిన మన అందరికీ, ఇంకా రానివారి మన గ్రామస్తులకును, దైవవర్తమాన వచ్చిన దాసులకును నిత్యము తోడైంది కాచి కాపాడునుగాక. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, ప్రభేసు రక్తమే సంపూర్ణ జయం కలునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించి పంపించునుగాక. బలో క్రీస్తు మహారాజుకు, బలో క్రీస్తు మహారాజుకు, బలో క్రీస్తు మహారాజుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలమ్మా, మీ అందరికి వందనాలు. మంచిది, వందనాలు చెప్పారు, ఆశీర్వాదం ఇచ్చారు. ప్రకటనలు వెళ్తూ ప్రకటనలు గమనించండి. పరిశుద్ధాత్మ ఉజ్జీవ జత పని వారిల సదస్సు 27-28 ఫిబ్రవరి 2018 చించినాడ దిగమర బైపాస్ రోడ్డు కాజా పడమర. దీని ఈ సదస్సులో వర్తమానికులుగా డాక్టర్ ధనంజయ శాస్త్రి గారు, రెవరెండ్ జ్యోతిబాబు గారు వస్తూ ఉన్నారు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు కే మధు గారు. అలాగే ఏసఐ ప్రేమ సందేశ సభ ఫిబ్రవరి 14 ఒకరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బస్టాండ్ ఎదురుగా పాలకొల్లు బిషప్ పి జాన్ లాజరసాయి గారు ఈ కార్యక్రమంలో వాక్య పరిచర్య చేస్తారు. బ్రదర్ పి ప్రభుభూషణ్ గారు సంగీత పరిచర్య ఆహ్వానించారు. పాస్టర్ ఎస్ సామ్యూల్ గారు వెళ్ళేవాళ్ళు దయచేసి గమనించండి. సింఫనీ స్టార్లో సింఫనీ 100వ ఆల్బమ్, మరి అద్భుతమైన వీడియో డివిడి ఉంది. ఒక 100 రూపాయల నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని దయచేసి కొనుక్కొని వెళ్ళాలని కోరుతా ఉన్నాను. అది సంగీత ప్రపంచంలో ఒక అరుదైన ఆల్బమ్. అది చాలా ఖర్చుతో, చాలా ప్రయాసతో చేసిన ఆల్బమ్. తప్పకుండా ఆల్బమ్ కొనుక్కుని వెళ్ళండి. పైరసీ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. ఆడియో ఆల్బమ్ కూడా ఉంది, అలాగే 101వ ఆల్బమ్ కూడా ఆడియో రూపంలో దొరుకుతుంది. మిగతా సీడీలన్నీ కేవలం 20 రూపాయలకు 10 రూపాయలకు దొరుకుతున్నాయి. పాటల పుస్తకాలు ఉన్నాయి. సింఫనీ 100 ఆల్బమ్స్లోని పాటలు 8 GB మెమరీలో పెన్ డ్రైవ్లో రికార్డ్ చేస్తున్నాయి. అది 1300 రూపాయలకు మీకు లభ్యమవుతుంది. 4 పాటలు పాడతాను. కూర్చోండి, కూర్చోండి.
కూర్చోరా, నిలబడి ఉంటారా, మీ ఇష్టం. ఎవరు యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు అనే బాధ.